మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నల్లగొండ జిల్లా విద్యుత్లు వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కళ్యాణ్ నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ మండలం కట్టకొమ్ముతండా రైతుల విద్యుత్ సమస్యలపై ఫార్మర్స్ బీజేపీ ఆధ్వర్యంలో ఏడీఏ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించి ఏడీఏకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 40 వ్యవసాయ బోర్లకు ఒకటే ట్రాన్స్ఫారం ఉందని, లో వోల్టేజ్ కారణంగా బోర్లు సరిగ్గా నడవక కాలిపోతూ రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తండా గృహాలలో లో వోల్టేజ్ సమస్య ఏర్పడి విద్యుత్ ఉపకరణాలు కాలిపోతూ ప్రజలు నిత్యం సతమతమవుతున్నారని అన్నారు. గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ ఫెన్షన్ లేకపోవటంతో మూగజీవులు షాక్ కు గురవుతున్నాయన్నారు. గత కొన్నాళ్లుగా స్థానిక విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. నెల రోజుల లోపల సమస్య పరిష్కారం చేస్తామని విద్యుత్ ఏడీ స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య, చింతపల్లి మండల అధ్యక్షులు శివార్ల రమేష్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మల్లేష్ నాయక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు దశరథ్ నాయక్, గ్రామ రైతులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.